స్ఫూర్తి ఈరోజు ఎస్వికే ప్రసాద్ గారి స్ఫూర్తితోటి ఆ సమస్యపై పనిచేయడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అయితే సిపిఎంని సిపిఐని ఇతర వామపక్షాలని న్యూ డెమోక్రసీని నక్సలైట్ పార్టీని ఇప్పుడు విమర్శించుకుంటే మాత్రం ఏం లాభం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా ఆకలైతే పసిపూన అమ్మ వైపు చూస్తున్నట్టు పేదలు కడుపేదలు దిక్కుమొక్కలేని జనం ఇప్పుడు కూడా ఎర్రజెండ వైపు చూస్తున్నారు. ఆ ఎర్రజెండ సిపిఎంగా సిపిఐగా ఇంకేమిదా కానీ అందుకోసం పార్లమెంట్ లో స్మృతి ఇరానీ సిపిఎం పెట్టిందంటే ఆమె మనుస్మృతికి ఎజెండా మనుస్మృతికి మనవరాలు కాబట్టి అట్లా యాక్సెప్ట్ చేస్తాం. విక్రమ్ కుమార్ అన్న ఎర్రజెండ పెట్టాను కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ గా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో దళిత బలహీన బడుగు బలహారణ అందరినీ సమీకరించి ఎర్రజెండ కింద వీళ్ళందరూ వస్తారు. దేశానికి ఒక ప్రమాదకరంగా ఉన్న ఆ మనోధర్మ సిద్ధాంతాన్ని కానివ్వండి, లేకుంటే ఆ బీజేపీ భాగాలను కానీ ఖచ్చితంగా తరిమి కొట్టి దేశాన్ని విముక్తి చేయడం కోసం ఈ జెండాలన్నీ ఏకం కావాలని సుగుణమ్మ గారి ఆశయం. అట్లాగే ఎస్వీ కిషన్ కూడా అదే.